మీరెవరి చేతుల్లో ఉన్నారు? అఫ్కోర్స్ ఇప్పుడు నవ్వులు పాలయ్యి ఉండొచ్చు మనుషుల మధ్యలో. ఇప్పుడు మనుషులు మిమ్మల్ని మేము ఫలానా అని మీరు చెప్పుకుంటుంటే వాళ్ళు ఆ ఏడిసార్లే. ఇప్పుడు గొప్పవాళ్ళు ఎవడో మనోడు ఉంటాడండి, నేను ఫలానా ఆయన సంబంధినండి అని మనం చెప్పుకుంటే ఆహా అట్లానా అని అవతలలో మన గౌరవం ఇస్తారేమని మనం వాడి పేరు చెప్పుకుంటే వాడేమో మనకంత సమీపస్తులు కాదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ చెత్త స్థితిలో ఉన్నోళ్ళనే వాడు మా వాళ్ళని చెప్పుకుంటే వాడు పరువు ఎక్కడ పోయొద్దు అని. మో మనుషులు మావులోళ్ళు కాదండి బాబు. దేవునికి స్తోత్రం, హల్లూయా. నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు చిన్నప్పుడు చదువుకునేళ్లలో. హైదరాబాద్ నుంచి చిలకదూరుపేట వచ్చాను. ఇక దేవుని పిలుపు వచ్చింది, నేను పరిచర్య చేయాలి. పరిచర్య చేయాలంటే నేను ఇక్కడ ఏదో ఒక ఉపాధి మార్గంలో స్థిరపడి నేను దేవుని పని చేయాలి. ఇక్కడ ఏం చేయాలో ఏ పని దొరకట్లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జీవితాన్ని వెళ్ళదీస్తున్నా. భార్య, ఇద్దరు పిల్లలు, కుటుంబం పోషించాలి, బ్రతికించాలి, వాళ్ళకి ఆకలి కలిగించకూడదు. ఏం చేయాలి? ఒకరోజు ఏ పని దొరక్క ఆటోకి వెళ్ళాను. ఆటోలో నడిపేవాడు నడుపుతుంటే నేను జనాన్ని ఎక్కియటం అన్నమాట. ఫలా నూరికి వెళ్తుంది అని కేక వేసి జనాన్ని ఎక్కియటం. ఆ పనికి కూడా పోయా. పాపం నైట్ అంతా, నైట్ మళ్ళీ పగలు కాదు, నైట్ నైట్ అంతా ఏమండి. తర్వాత డే టైము ఇంకొక పని ఏదన్నా దొరికిద్దేమో అని రోడ్డు పక్కన మట్టి తీసే పనికి కూడా పోయా. ఏదో ఒకటి ముందు భార్య పిల్లలకి అన్నం పెట్టాలి. ఏసైన నన్ను తీసుకొచ్చాడు, ఏం చేస్తాడో ఆయన చిత్తం. రోడ్డు ప్రక్కన మట్టి తీసే పనికి నేను వెళ్ళాను. నేను అది తీస్తా వర్క్ చేస్తా ఉన్నప్పుడు నాకు స్నేహితులు ఆ రోడ్డు మీద వెళ్తా వస్తూ ఉన్నారు. నేను అది తీసే స్థితిలో ఉంటే వాడు నన్ను చూసి కూడా, నేను ఎక్కడ వాడిని అరే అని పిలిస్తే వాడి పరువు పోతుందో అని నన్ను చూసి ఆ స్థితిలో ధన్మన్ తల తిప్పుకొని ఏమరగనట్టు వెళ్ళిపోయాడు. మళ్ళీ పోయాడు. అప్పుడన్నా అంటే పరధ్యానంలో ఒకసారి మనం అది వేరే ఆలోచనలో ఉంటాం. మన ముందు మనిషిని చూసి కూడా మనం పట్టించుకోకుండా వెళ్తాం. అది వాస్తవంగా తప్పు కాదు. ఒక్కోసారి పరధ్యానంలో మనం వెళ్ళే టెన్షన్లో కళ్ళ ముందు ఏమన్నా చూస్తున్నట్టు ఉంటాం, కానీ ఎవడో అర్థం కాదు. సో అట్లేమన్నా మిస్ అయ్యాడేమో అని మళ్ళీ కనిపెట్టుకున్నాడు. మళ్ళీ కనపడతాడుగా. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ నాకు వెళ్ళి చూసి దాన్ని తల తిప్పుకున్నాడు. అమ్మ, వీడు పరధ్యానంలో పోవటం కాదు, వీడు నా పరువు పోతుంది. ఇప్పుడు వాడిని ఎరా బాగున్నావా అని నేను అన్నాను అనుకో, మట్టి తీసే పరిస్థితుల్లోన నేను ఎరా బాగున్నావు అంటే మరి వాడి ప్రిస్టేజ్ పోతుంది కదా అని మొహం తిప్పుకొని వెళ్ళిపోయాడు. ఏడుపు వచ్చింది నాకు. ఏముంది పోనీ, ఏడిచాడు విధవ. వాడుకున్న స్తోమతను బట్టి, వాడుకున్న పరిస్థితులను బట్టి వాడు అలా ఫీల్ అయ్యాడు అని. తర్వాత నాకు కొన్ని రోజులు అక్కడే పని దొరికింది. ఆ తర్వాత ఇక వాడు అదే రోడ్డు మీద తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది వాడికి, ఎందుకంటే అటే వాడి ఇల్లు, వాడి కర్మగాలి. రెండుసార్లు అబ్జర్వ్ చేశాను, వాడు అదే ఫీలింగ్ ఇచ్చాడు. ఇక మూడోసారి నేను చూడలా. వాడు కనపడితే నేనే తలదించుకున్నాను. ఎందుకు నన్ను చూసి వాడు ఇబ్బంది పడటం? అంటే మౌనంగానే నేను వాడితో మాట్లాడాను. ఏంటో తెలుసా, ఒరే నన్ను చూసి నువ్వేమి ఇబ్బంది పడొద్దురా, నన్ను చూసి నువ్వు ఇబ్బంది పడద్దు, నేనే నిన్ను పలకరించనులేరా, నిన్ను పిలవనులేరా అని నేనే తలదించుకున్నా. ప్రిలరా, బాధపడ్డాను. ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకొని దేవుని ముందు కన్నీరు గార్చాను. దేని ప్రభా ఇంత మరీ అవమానం. ఆడు నాకు చాలా చనువైనటువంటి స్నేహితుడు, ఆడు కూడా నన్ను ఇలా అనుకున్నాడు. అయినా నేను నీకే స్తోత్రం ప్రభా అని కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఈరోజు వాడే ఫలానా ఉన్నాడే, వాడు నా ఫ్రెండు, చిన్ననాటి స్నేహితుడు. రే మరి ఆ రోజు దాటి వెళ్ళిపోయావు కదరా. మరి ఈరోజు వాసు కూడా నా స్నేహితుడేనండి, నా చిన్ననాటి స్నేహితుడు, క్లాస్మేట్ వాడు వాసు కూడా.
వాజు చేయలేదు ఆ పని పాపం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు ఉన్నాడు, వాడు చేశాడు ఆ పని. బలహీనంగా ఉన్నప్పుడు మన స్నేహితులు మనల్ని యాక్సెప్ట్ చేయరు, సొంత వాళ్ళు కూడా అంగీకరించరు, ఫలానా అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ ఆ స్థితిలో ఉండగానే మనల్ని ఆయన ఏమని పిలిచాడో తెలుసా? నా ముద్దుల కొడుకు విరా నువ్వు అన్నాడు. నా ముద్దుల కూతురు అమ్మ. ఏం ముద్దుల కొడుకు, ఏం ముద్దుల కూతురు అయ్యా, నేనంత బలహీనుండి బలహీనురాలని అయితే నార్మే. ఎవరు చెప్పారు బలహీనుడు అని? ఇప్పుడు అలా ఉన్నావులే, చిన్నదానివి, చిన్నవాడివి, నువ్వు నా బిడ్డవి, యూదా గోత్రపు సింహం పిల్లవి నువ్వు. హల్లెలూయా. సింహం పిల్ల చిన్నప్పుడు కుక్క వెంటబడ్డ పరిగెత్తింది. సింహం పిల్ల పరిగెత్తదా? కోతి వెంటబడ్డ పరిగెత్తింది సింహం పిల్ల. అదే పెద్ద అయితే, పెద్ద అయితే కుక్క కోతి దాని ముందుకు పోతాయా? జూలు విదిల్చి నిలబడిందంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు బలహీనుడు అని తెలిసే నిన్ను పిలిచాడు, బలహీనురాలు అని తెలిసే నిన్ను పిలిచాడు. చిన్న బిడ్డ వలె నిన్ను చూసుకుంటున్నాడు, ఒక నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నువ్వు చిన్నదానివి, చిన్నవాటి, ఒక రోజు వస్తుంది నువ్వు పెద్ద అవుతావు, ఆ రోజు నీ ఎదుట ఏది నిలవలేదు, నువ్వు అన్నిటినీ జయిస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ పనే నేను నీలో చేస్తున్నా. ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి, బాధపడుతున్నావు, అన్ఫిట్ అని నన్ను నేను చెప్తున్నాగా, నిన్ను చిన్న బిడ్డగా నేను చూసుకుంటున్నా. అలాగనే నిన్ను చేయమని నేను చెప్పట్లా, ఒక నిరీక్షణ ఇస్తున్నా నీకేంటంటే, నీలో నీకు ఒక ఫీలింగ్ ఏంటంటే, నేను ఎప్పటికైనా బలపడతానా, నేను ఎప్పటికైనా దేవుడి క్రమంలో ఉంటానా అని నీకు డౌట్ ఉంది. అక్కరలేదు, నేను నిలబెట్టుకుంటానని చెప్తున్నాను నిన్ను. ఆమెన్, ఆమెన్. మరి నేనేం చేయాలి ప్రభువా? నువ్వేం లేదు, నా చేతుల్లో ఉండు, నా రెక్కల్లో ఉండు, నాకు అందుబాటులో ఉండు, నాకంతే చాలు. హల్లెలూయా. ఏం చేయమంటున్నాడు? నా చేతులలో ఉండు, నా రెక్కల నీడలో ఉండు, నాకు అందుబాటులో ఉండు ప్రతినిత్యము. నీవు చంచల బుద్ధి కలిగిన వ్యక్తివి కదూ, నేను నిన్ను స్థిరమైన బుద్ధి గల మనిషిగా చేస్తా. నీవు బలహీనురాలివి కదూ, నీ మీద నీకే నమ్మకం లేదు కదూ, నీ వారికి నమ్మకం లేదు కదూ, నేను నిన్ను చెక్కి తీర్చిదిద్ది ఒక అంతస్తులోనికి నిన్నెక్కిస్తాను నేను. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, నాకు అందుబాటులో ఉండాలి. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, రెండు కారణాల చేత దేవుడు మనల్ని ఎంచుకున్నాడని చెప్పాను. మొట్టమొదటిది, ఆయన పనితనం మీద ఆయనకి నమ్మకం ఉంది. మనం బలహీనులం అని తెలిసి కూడా మనల్ని ఎందుకు తీసుకున్నాడంటే, ఆయన మనల్ని బలవంతులుగా చేయగల సమర్థుడని ఆయనకు తెలుసు. ఇది మొదటి కారణమైతే, రెండవ కారణం, అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపేవాడు గనక నేను అన్ని విషయాల్లో యోగ్యత కలిగిన వ్యక్తిని అని మిడిసిపడే వ్యక్తిని స్వీకరిస్తే ఏమైద్దో తెలుసా? వస్తీలాగా అయిద్ది. వస్తి, వస్తి రాజకుమార్తె, అహస్వేరోషు భార్య. ఒకరోజు మనోడు ఫంక్షన్ ఏర్పాటు చేశాడు, అహస్వేరోషు రాజు. చాలా చక్కనిది వస్తి. ఇదేం పేరు అనుకోకండి, ఎస్తేరు గ్రంథంలో ఉంటుందిలే వస్తి అని. చాలా సౌందర్యవంతురాలు. రాజుగారికి ఒక ఫీలింగు, నా భార్య అంత అందగత్య ప్రపంచంలోనే లేదని. ఎవరికి వాళ్ళకంతే ఉంటుందిలే ఆయన ఫీలింగ్ అది. హలో చెప్పండి. ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి, ఫంక్షన్ ఏర్పాటు చేసి, సామంత రాజులందరూ వచ్చి కూర్చుంటే వాళ్ళందరి ముందు తన భార్యను చూపించాలి. ఈ రాజులకో దరిద్రం ఏడిసింది, వాడి సంపద చూపిస్తాడు, చూడు నాకెంత ఉందో అంటాడు, వాడి బలాన్ని చూపిస్తాడు, అన్నిటితో పాటు భార్యను కూడా చూపిద్దాం అనుకున్నాడు ఈ పిచ్చి మహారాజు. ఏ మహారాజు? పిచ్చి మహారాజు. ఏం పోయింది? సామంత రాజులకి మరి మహారాణిని పరిచయం చేద్దాం అనుకున్నాడేమో. జస్ట్ పరిచయం చేసినట్టుగా మిగిలిన వాళ్ళు, ఇప్పుడు కొంతమందికి అవతలోడు ఏడిచ్చావాలని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈమె బంగారు చైన్ తీసుకుందనుకో, ఏదో విలువైన వస్తువు తీసుకుందనుకో, తపన ఆగదు.
నాలుగేళ్లకు చూపించింది. ఎందుకంటే నేను ఇది కొనుక్కున్నా, మీరు కుళ్ళి కుళ్ళి సావండి. అర్థమైందా? మీ భర్తలను తాట తీయండి అన్నట్టు వాళ్ళు అడగకపోయినా సరే ఈమె వదిన నాకు తెలుసా మన నేను తీసుకున్నాను అని చూపించింది. ఎందుకు కుళ్ళు కొని సావమని? ఓకే, అట్లా అనుకుంటారో ఏమో కొంతమంది ఎగబడి ఎగబడి చూపిస్తూ ఉంటారు ఇది 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 అని. అట్లనే వస్తీ రమ్మనండి, మన రాజులకు పరిచయం చేద్దాం, సామంత రాజులకు పరిచయం చేద్దాం మా భార్య అని అంటే ఆమె ఏం చేసిందో తెలుసా? అడిగి ఏమన్నా మైండ్ పోయిందా ఏంది? ఏ నేనేమన్నా షోకేస్లో బొమ్మనా అయింది నాకు వాళ్ళందరికీ నన్ను చూపించడానికి, నేను రాను పోవండి అంది. నేను రాను అని చెప్పింది. చూసారా? అందుకే ఏం చేయాలో దిగులేసుకున్నాడు అహస్వేరోజు. దిగులేసుకొని ఏం చేయాలంటే ఏం చేసేది విడాకులు ఇయటమే అన్నారు. సలహా చెప్పినాడు. భలే సలహా, భలే సలహా. తర్వాత దీనురాలైన ఉత్తమరాలైన మరో స్త్రీని వివాహం చేసుకోండి, ఎందుకంటే మీరింత గొప్ప మహారాజు, మీ మాట మీ భార్య వినకపోతే రాజ్యంలో ఎవరి భార్య ఎవరి మాట విందో అని వాళ్ళు సలహా చెప్తే వెంటనే అమలు చేశాడు. తర్వాత ఎవరు లైన్లోకి వచ్చారో మీకు తెలుసు. ఎవరు వచ్చింది? హదస్సానా, హదస్సా అనబడిన ఎస్తేరు ఆమె లైన్లోకి వచ్చింది. సరే, ఆమె సంగతి మనం అవసరమైతే రెండో కూటంలో చెప్పుకుందాం. కానీ తనకున్నటువంటి సామర్థ్యమును బట్టి అతిశయపడే వాళ్ళని లైన్లోకి తీసుకుంటే వాళ్ళు తమకున్న దాన్ని బట్టి గర్వించే అవకాశం ఉంది. కనుక అర్హత యోగ్యత లేని బలహీన పాత్రలను చేతబూని వాళ్ళకి అదంతా కూడా అనుగ్రహించి వాళ్ళని తన సింహాసనంలో కూర్చోబెట్టుకుంటే వారి జీవితకాలం కృతజ్ఞత కలిగి బ్రతుకుతారు అని. అందుకే బైబిల్లో చాలా వచనాల్లో కృతజ్ఞత 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 అనే విషయాన్ని ఎక్కువ రాయించాడు. ఎందుకు కృతజ్ఞత చూపాలి? నిన్ను విమోచించినందుకు, నీ కొరకు ప్రాణత్యాగం చేసినందుకు, అర్హత యోగ్యత లేని నిన్ను సింహాసనానికి సిద్ధపరుస్తున్నందుకు, నరకపాత్రుడో నరకపాత్రుడాలవైన నిన్ను యుగయుగాల తేజోరాజ్యానికి రెడీ చేస్తున్నందుకు నీవు కృతజ్ఞత చూపాలి. ఖచ్చితంగా చూపుతావు. లేకపోతే ఏముందా అతిశయపడటానికి? నిన్ను నువ్వు చూసుకొని చెప్పు. ఇప్పుడు ఒక్కోసారి అందరు చెప్పండి, అన్న నిన్ను కొంచెం పర్వాలేదు అని ఏమన్నా ఫీల్ అవుతున్నావా? బోర్ల పడతావు, గుర్తుపెట్టుకో. నేను చాలా చాలా మంచిదాన్న, అన్న అసలు నేను అందరిలాగా ఉండను అని తిప్పావనుకో, పగిలిపోద్ది మొహం. అంటే నేను కొడతానని కాదు, దారుణంగా పతనం అవుతావు. నేను కొంచెం పర్వాలేదు బ్రదరు, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు, అసలు నేను జాగ్రత్తగా ఎందనుకున్నా మరి అన్నావు అనుకో, మూడో రోజే బోర్లు పడతావు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, తండ్రి నీ ఎదుట నిలుచుటకు నాకు ఎట్టి అర్హత లేదు, ఏదన్నా ఉందంటే నీ కృపను బట్టి నువ్వు ఇచ్చిందే తండ్రి, లేకపోతే ఏముందయ్యా? ఏముంది నువ్వు నన్ను ఎందుకు చేయటానికి? నాకు తెలుసు నా దగ్గర ఏమీ లేదు, నాకు తెలుసు నేను అనర్హుణ్ణి అయోగ్యుండని, నాకు తెలుసు నేను బలహీనుండి బలహీనురాలిందని. కృప, నీ కృప అంతే. ఈరోజు ధైర్యంగా నీ బలిపీఠం దగ్గరకు వచ్చి మోకాళ్ళు వేశానంటే నీ కృప, నీ ప్రేమను బట్టి ధైర్యం చేశాను, నీ కృపను బట్టి ధైర్యం చేశాను తప్ప అక్కడ అడుగు పెట్టడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభువా. దేవునికి స్తోత్రం. ఆ మనసు మనలో ఉన్నంత వరకు దేవునికి మనం ఇష్టలంగా ఉంటాం. తెలుసా? అనుకున్నావా నిన్ను నీవు హీనునిగా చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా, అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా, అందుకోసమే నచ్చావయ్యా యేసుకు అంతగా, అనుకున్నావా నిన్ను నీవు హీనునిగా చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. దేవునికి మహిమ. అట్లా కాకుండా మనం కొంచెం పర్వాలేదు అని
ఇతరుల మీద అతిశయపడి వాళ్ళు తేడా వీళ్ళు బలహీనులు అసలు అట్టుండకూడదు ఇట్టుండకూడదు ఇట్టుండాలా మనం స్తంభం నిలబెట్టాలా అని ఓవర్ యాక్షన్ చేసి ఓవర్ మాటలు మాట్లాడితే అసలు నీ సంబడం ఏందో తేలుద్దాం అంటాడు. దేవునికి స్తోత్రం. అలాగని ఎవరు ఎట్టబడితే అట్ట వదిలేద్దామనే నో మంచి చెప్పొచ్చు, వాళ్ళ కోసం ప్రార్థన చేయొచ్చు, జాగ్రత్త చేయొచ్చు, తప్పు లేదు. కానీ ఇతరుల మీద అతిశయ పడటానికి వీల్లేదు. అర్థమవుతుందా? దేన్ని బట్టి కూడా నీ కృప అని మనమే ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు ఇంకొకటి మీద మనం ఎట్లా అతిశయపడదాం? కాబట్టి మనందరికీ ఆధారం ఏంటి? ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన రక్తమే. ఓకేనా? అసలు ఆ ఎంట్రన్స్లోకి రావడానికి అర్హత ఉందా మనకి? ఎవరిని బట్టి ధైర్యం? ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి ఆయన అంటాడు, ఈరోజు నిన్ను ఈ స్థితిలో నిన్ను నువ్వు అనుకుంటున్నావు కదా, నిన్ను నా చేతుల్లో తీసుకొని చెక్కి ఒక బలమైన పాత్రగా నేను చేస్తాను. నాకు నమ్మకం లేదయ్యా, ఏడిచేవాలి, నీ నమ్మకం ఎవడకు కావాలి? బోర్డు నమ్మకం నాకుందిగా. నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెబుతారు, ఈడా మాకు నమ్మకం లేదు. ఇంత ఎదవల్ని చాలామందిని చూసాం, కానీ ఈ టైప్ ఎదవల్ని మేము ఇంతవరకు చూడలా. పనికిమాలిన వాళ్ళని చాలామందిని చూసి ఇంత పనికిమాలిందని మేము చూడలా. మనిషి ఉండటానికైతే ఉంది, కానీ మాకు నమ్మకం లేదు ఈ మనిషి పనికి వచ్చిందని. ఆయన అంటాడు, ఏడిశారు, మీరెవరా మాట చెప్పడానికి? నా బిడ్డ, నేను చేస్తా, మీరు చూస్తూ ఉండండి. చేస్తాడా? అరే ఎందుకు చేయడు? ఆడపిల్లకు భయపడి అబద్ధాలు చెప్పి మూడు సార్లు, ఒకసారి కూడా కాదు మూడు సార్లు అబద్ధం చెప్పిన పిరికి పేతురుని సింహంలాగా చేసి వేల మంది ముందు నిలబడి ఏసే మెస్సియా, ఏసే రక్షకుడు, నేను యేసుకు సాక్షిని అని చెప్పేటట్టు చేశాడు ఆయన. ఆడపిల్లకు భయపడి, మరీ దారుణం, ఆడపిల్లకు భయపడి అసలు ఆ ఏసెవరో నాకు తెలియదు అన్న పిరికి పంద పేతురు యేసు చేత చెక్కబడి యేసు ఆత్మశక్తి పొందుకొని వేల మంది మనుషుల ముందు నిలబడి ఆయన మరణ పునరుద్ధానములకు ఇదిగో మేము సాక్షులం అని సింహగర్జన చేస్తే ఒక్క దెబ్బలో 3,000 మంది వరుసపెట్టి బాప్తీసం పొందారు. చెయ్యరా? నిన్ను చేయడు, చేయడా? ఎవరు చెప్పారు చేయడని? ఖచ్చితంగా చేస్తాడు. ఒక్క బిడ్డ కూడా లేని అబ్రహాము, మనుషుల చేత సంతానము లేనివాడు, గొడ్డుబోతువాడు, గొడ్రాలు అనిపించుకున్నటువంటి అబ్రహాము శారాలని, శూన్యమైపోయిన శారా గర్భాన్ని ఎప్పటికీ శూన్యంగాని జనాంగం వచ్చేటట్టు చేయలేదా? ఇసుక రేణువులంత విస్తారమైన సంతానానికి మీరు తల్లిదండ్రులు అవుతారని దేవుడు చెప్పలేదా? చెప్పింది, ఈరోజు నెరవేర్చలేదా? చేత కదా దేవుడికి చెప్పవయ్యా. మరి ఏం మాట్లాడతావు నువ్వు? మరి మనసులో ఏం మాట్లాడుకుంటావు? ఏమేమి సనుక్కుంటావు? ఏమేమి కొనుక్కుంటావు తల్లి? లైవ్లో ఉన్నోళ్ళు కూడా దేవుడు చేస్తాడు. నోరు మూసుకో, ఇక నువ్వు దేవునికి స్తోత్రం. ఎట్లా అనే క్వశ్చన్ దేవుని ముందు ఏవాకు, నువ్వు నోరు మూసుకొని చూడంతే ఎట్లా జరిగిద్దో. ఇంకా ఎన్ని చెప్పుకోవచ్చు? గానుగ చాటున దాక్కొని పబ్లిక్లో కనపడితే మళ్ళా ఎక్కడ తన్నిపోతారో మిద్యానీయులని, గానుగు చాటున దాక్కొని గోధుమలను దొళ్ళ కొట్టుకుంటున్న గిద్యోనునే పరాక్రమము గల బలాఢ్యుడా. నేనా? ఏంది ఏమన్నావు నువ్వు? పరాక్రమం గల బలాఢ్యుడా. మరి నాయన అంత నాకుంటే గానుగు చాటును దాక్కునే కర్మ ఏముంది నాయన? అనలా గిద్యోను దాక్కుని గోధుమలను దొళ్ళగొడుతున్నాడు, భయంతోనేగా దాక్కుంది. కానీ దేవుడు వచ్చి పరాక్రమము గల బలాఢ్యుడా అంటే, నువ్వు ఆ మాట అన్నావంటే అయినట్టే నేను అని మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ. ఈరోజు మీ అందరి ముందు నిలబడి వాక్యం చెప్తున్నా కదా, నా అంత భయస్థుడు లేడు ఇంకొకడు. ఏది మనుషుల ముందు నిలబడాలంటే, ఇప్పటికి కూడా మనుషుల ముఖంలోకి సూటిగా చూడలేను నేను. నిజంగా మనుషుల ముఖంకేసి సూటిగా చూడలేను నేను.
ఏది బలిపీఠం మీద ఉన్నప్పుడు తప్పించి మీరు విడిగా మాట్లాడేటప్పుడు ఇక అటోటోడు చూస్తూ ఉంటాయి ఎక్కువ శాతం. చర్చికి వెళ్తే ఆ లేడీస్ జెంట్స్ నిలబడి మైక్ తీసుకొని సాక్ష్యం చెబుతుంటే ఎక్కడో చివరు కూర్చొని ఆశ్చర్యపోయేవాడిని. అది ఎంత డేరు వీళ్ళకి, అసలు ఎంత ధైర్యం అసలు వీళ్ళకి, అసలు మైక్ పట్టుకొని అంత బాగా చెబుతున్నారు ఏంటి అసలు సాక్ష్యం. కానుక వేయటానికి వెళ్ళేటప్పుడు సైతం దొంగలాగా జనాల్లో గుండా దాక్కొని దాక్కొని పోయి అందులో వేసి వచ్చేవాడు. అలాంటి నా జీవితాన్ని తీసుకొచ్చి ఇంతమంది ముందు నిలబెట్టి ఇట్లా తయారు చేసింది ఆయన కాదా? దేవునికి స్తోత్రం. అంటే లక్షల మంది నిలిచినటువంటి సభలో కనుచూపు మేర జనవాహినిని సమకూర్చి అంతమంది ప్రజల ముందు నిలబెట్టి తన్ను గూర్చి సాక్ష్యం ఇప్పించిన యేసు బలవంతుడు కాడా? నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడనెల్నడు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడనెల్నడు సిగ్గుపడనెల్నడు. నన్ను బలపరచువాని ఎందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని ఎందే సమస్తము నే చేయగలను. నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడనెల్నడు. నేను నమ్మిన సిగ్గుపడనెన్నడు సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచు వాణి అందే సమస్తము నీ చేయగలను. దేవునికి మహిమ. అబ్రహామును చూసినా, పేతును చూసినా, గిద్యోను చూసినా, ఏమండి గొర్రెలు కాసే దావీదును చూసినా, వీళ్ళందరినీ పరాక్రమము కలిగినటువంటి యోధులుగా వాళ్ళకి అసాధ్యం అనుకున్న కార్యాలు వాళ్ళ జీవితాల్లో సాధ్యపరిచి రోషంగా నిలబెట్టిన దేవుడు నీ దేవుడై ఉండగా, నా దేవుడై ఉండగా డౌట్ ఎందుకు? అవసరం లేదుగా.